papaya chia seeds basil smoothie. Wow. My god, manchi manchi ingredients asal perlone peru maatrame peddadiga untadi but ingredients takku untayi healthy ga untadi. Wow, and very takku unna kuda paraledu healthy ingredients unnai. Healthy, yes kada. Yes, so perlone mottham telisipothundi asal chaala healthy ga undani and indake manam maatladukunnam kuda. So స్మూతీ సూప్స్ లాగా తీసుకుంటే చాలా మంచిది, టైం లేని వాళ్ళకి ఈజీ ప్రిపరేషన్ గా ఉండాలని. ముఖ్యంగా ఇది గర్ల్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్. Yes, yes, వర్కింగ్ ఉమెన్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా తక్కువ టైం లో అయిపోతుంది అండ్ గ్లో కూడా ఇస్తుంది. ఇప్పుడు మన గర్ల్స్ అందరికి కావాల్సింది ఇదే కదా, ఎంత గ్లో ఉంటే అంత బాగుంటది, అంత తగ్గం కదా. సో ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఓకే 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 అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇదిగో మీకోసం తెచ్చేసా, ఇదిగో ఇంగ్రీడియంట్స్. ఓకే, సో సూపర్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ పెద్ద టైటిల్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. బట్ వెరీ గుడ్ అంటే హనీ అంటే మామూలు రెగ్యులర్ షుగర్ కాకుండా సబ్స్టిట్యూట్ గా వాడుతున్నారు, వెరీ హెల్దీ. అండ్ స్మూదీ అన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనం పాలు వాడుతూ ఉంటాము, చియా సీడ్స్ అయితే నానబెట్టి తీసుకొచ్చేస్తాం అనమాట. ఓకే, వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హెల్దీ స్మూతీ. సో స్టార్ట్ చేసేద్దాం, మరి స్టార్ట్ చేసేద్దాం. నాకు ఒక జారిస్తారా? సో ఫస్ట్ మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాలి. ఓకే, ఓకే. సో ఫస్ట్ నేను పప్పయ్య తీసుకుంటున్నాను, ఇది వేసుకోవాలి ఫస్ట్. ఓకే, అండ్ హెల్దీ చెప్పాను కదా, గ్లో వస్తుంది, అది మన అందరికీ తెలిసిన విషయమే, నేనైతే కొత్తగా చెప్పక్కర్లేదు. సో అండ్ బేజిల్, అలాగే మనం మిల్క్ తీసుకున్నాం. స్మూతీ అంటే మన అందరికి తెలిసిందే, పాలు కంపల్సరీ. సో వేసుకుంటున్నాను నేను. అండ్ నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు. ఓకే, అండ్ నేను ఇక్కడ హనీ తీసుకుంటున్నాను. ఇది మీ ఇంట్రెస్ట్, హనీ తక్కువ తీసుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను బికాస్ నాకు ఇష్టం అండ్ హెల్దీ కూడా. స్వీట్ లవర్ అనమాట, స్వీట్ లవర్ కాబట్టి అండ్ హెల్దీ కూడా. యా, సో అందుకని చెప్పి 2 స్పూన్స్ తీసుకుంటున్నాను హనీ. ఓకే, అండ్ ఐస్ క్యూబ్స్ చల్లగా ఉండాలి, సమ్మర్. సో మనకు ఖచ్చితంగా చల్లగా లేకపోతే మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం, అన్ని తీసుకున్నాం కదా నా కోసం. ఓకే, షూర్. థ్యాంక్ యూ. సో చాలు కదా? చాలు. ఓకే, సో మిక్సింగ్ బౌల్ ఉంది. స్పూన్. ఓకే, సో మనం ఇందులో తీసుకుందాం. ఓకే, సో మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ చియా సీడ్స్ వేసుకుందాం. యా, ఇది ఏంటంటే సమ్మర్ కాబట్టి ఇది చాలా హెల్దీ అండ్ చలో చేస్తుంది. మన అందరికీ తెలుసు, మనం పాతకాలంలో కూడా వాడాం, ఇప్పుడు మనం వాడుతున్నాం పాతవే. సో మనం ఇది ఇందులో వేసుకుందాం. ఓకే, సింపుల్, చాలా ఈజీ అండ్ హెల్దీ. మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. సో ఇది మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా. యా, ఇది వేసుకుందాం. ఇందులో కొన్ని పపాయ ముక్కలు ఉంటాయి, అయినా పర్లేదు, క్రంచీ క్రంచీగా తినేటప్పుడు బాగుంటుంది, ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. యా, సో వేసుకుందాం. అండ్ నాకు ఒక స్పూన్ ఇవ్వవా? సో గార్నిషింగ్ కూడా బాగా తీసుకొచ్చి మంచిగా గార్నిష్ చేయడానికి మనం చియా సీడ్స్ వేసుకుందాం. చెప్పాను కదా ఇది హెల్దీ కాబట్టి ఏం కాదు తీసుకుంటే, అండ్ చెప్పాను కదా క్రంచీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. సో నేను కొంచెం పైన కొంచెం హనీ వేసుకుంటున్నా, బాగుంటుంది, పక్క యు లవ్ ఇట్. అండ్ వెరీ హెల్దీ ఆల్సో. ఎస్, అండ్ తర్వాత బాదం ఉంది కదా, మనం ఇలా చేసుకున్నాం కాబట్టి పైన కొంచెం గార్నిషింగ్, లేకపోతే అక్కిక్ రాదు, ప్రెజెంటేషన్ ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. సో మనం తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ థింగ్. యా, సో అయిపోయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొంచెం ఇలా రెస్టారెంట్ స్టైల్లో పెట్టుకున్నట్టుగా మనం కొంచెం పెట్టుకుందాం. కొంచెం టచ్అప్ ఇచ్చాను నేను. సో ఎస్, రెడీ అయిపోయింది మన స్మూది. ఎస్, ఓకేనా? సో పపాయ చియా సీడ్స్ బేసిల్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మనం ఒక్కసారి చూద్దాం. పపాయ చియా సీడ్స్ బేసిల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పపాయ ముక్కలు 1 కప్పు, బేసిల్ లీవ్స్ 2, పాలు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, చియా సీడ్స్ 1/2 కప్పు, తరిగిన బాదం
కొద్దిగా, ఐస్ ముక్కలు ఒక కప్పు, పుదీనా కొద్దిగా. పపాయా చియా సీడ్స్ బేసిల్ స్మూతీ తయారు చేసుకునే విధానం. ఒక మిక్సీ జార్లో బొప్పాయి ముక్కలు, బేసిల్, పాలు, తేనె, ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టి గ్లాస్లోకి తీసుకొని పైన చియా సీడ్స్, తేనె, బాదం వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పపాయ చియా సీడ్స్ బేసిల్ స్మూతీ రెడీ.